ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది పానాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహాసైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం, ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. దేవుని గ్రంథాన్ని కాల్చివేయడం అన్నది ఈరోజు ఒక హాట్ టాపిక్గా నడుస్తున్న. దేవుని గ్రంథాన్ని కాల్చడం అన్నది చరిత్రలో ఎన్నోసార్లు జరిగింది. కానీ కాల్చిన వారికి, కాలుస్తున్న వారికి, కాల్చాలనుకున్న వారికి తెలియని ఒక సంగతి ఏంటంటే, ఈరోజు ఈ గ్రంథాన్ని ఎవరైతే కాల్చారో వాళ్ళు ఎక్కడో ఒక ప్రాంతంలో ఉన్న కొంతమంది. అలాంటి వారు తెలుసుకోవాల్సిన ఒక సత్యాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. చరిత్రలో ఏకంగా ఒక రాజే, ప్రజలను పరిపాలించే రాజుగారే బైబిల్ని తగలబెట్టేశాడు. ఆ చరిత్ర ఏం చెప్పిందో ఒకసారి చెబుతాను మీకు. ప్రవక్త అయిన యిర్మీయా గారు సేవ చేసే కాలం అది. కానీ ఆయన నిర్బంధించారు, నిర్బంధంలో ఉన్నాడు. ఆయన జరుగుతున్న భయంకరమైనటువంటి పాపాన్ని బట్టి దేవుడు ఒక నిర్ణయానికి వచ్చి అప్పటికే యూదులను బబులోనీయులకు అప్పగించాలని డిసైడ్ అయిపోయాడు. అప్పుడు యూదులను పరిపాలిస్తున్న రాజే యెహోయాకీము, ఇతని పేరు యెహోయాకీము. ఈ యెహోయాకీము పరిపాలిస్తున్నప్పుడు యిర్మీయా గారు నిర్బంధంలో ఉన్నాడు. అప్పుడు దేవుని వాక్కు యిర్మీయా గారికి ప్రత్యక్షమై, యిర్మీయా, ఈ యెహోయాకీము తండ్రి అయిన యోషియా కాలము నుండి, యోషియా ప్రజలను పరిపాలించే కాలము నుండి నేను నీకు ఎన్నో మాటలు చెబుతూ ఉన్నాను. ఇప్పటి వరకు నువ్వు అర్జెంటుగా ఒక పని చేయి. నేను నీకు ప్రత్యక్షమై మొట్టమొదట నీకు చెప్పిన మొట్టమొదటి మాట నుండి ఈ రోజు వరకు నీకు ఏ విషయాలైతే చెప్పానో వాటన్నిటినీ కూడా ఒక గ్రంథంగా వ్రాయించు, అర్జెంటుగా గ్రంథస్థం చేయించు. అది చేయించి ఆ గ్రంథాన్ని తీసుకొని ప్రజల్లోనికి పంపించి నువ్వు వెళ్ళకున్నా ప్రజల మధ్య ఆ గ్రంథాన్ని నువ్వు వినిపింపజేస్తే, విన్న తర్వాత ఒకవేళ ప్రజలలో మార్పు వస్తే నేను తగ్గిపోతానన్నాడు దేవుడు. చివరి అవకాశం, ఫైనల్ అవకాశం. నేనేమో తీర్పు రాసేసాను ఆల్రెడీ, యూదులను బబులోనీలకు అప్పగించాలన్న వర్డిక్ట్, తీర్పు ఆల్రెడీ నేను రాసేశాను. కానీ ఒకవేళ ఈ ఫైనల్ ఛాన్స్ని వాళ్ళు ఉపయోగించుకొని నువ్వు ఒక గ్రంథాన్ని వ్రాసి ఆ గ్రంథాన్ని ప్రజల మధ్యకు పంపించి ఆ గ్రంథంలో ఉన్న మాటలను ప్రజలకు నువ్వు వినిపింప చేయగలిగితే, విన్న మాటల ద్వారా ప్రజలలో మార్పు వస్తే నేను మారతాను. మారడం అంటే దేవుడు కోపాన్ని నేను తగ్గించుకొని ఒకనాడు నీనెవే విషయంలో ఎలాగైతే నేను విత్డ్రా అయిపోయానో యోనా ప్రకటించిన తర్వాత అదే స్థితి నేను తీసుకొని వస్తాను అనగానే, యిర్మీయా గారు వెంటనే ఒక వ్యక్తిని పిలిపించి, అతని పేరు బారూకు, పిలిపించి నేను చెప్పే ప్రతి మాట నువ్వు రాయని చెప్పి, దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా యిర్మీయా గారు డిక్టేట్ చేస్తుంటే బారూకు గారు మొత్తం రాసేశారు. అదే యిర్మీయా గ్రంథం. ఆ గ్రంథం పూర్తయిన తర్వాత ప్రజల మధ్యకు ఆ గ్రంథాన్ని పంపించి ప్రజల మధ్య ఆ గ్రంథంలోని మాటలు వినిపింపజేస్తున్నారు. తర్వాత ఆ నోట ఈ నోట ఈ మాట వెళ్ళిపోయి రాజుగారి నోటీస్కి వెళ్ళిపోయింది. యిర్మీయా అన్న ఆయన ఒక గ్రంథాన్ని వ్రాయించాడు, ఆ యిర్మీయా గ్రంథం ప్రజల మధ్య వినిపింపబడుతోంది
అన్న విషయం ఎప్పుడైతే రాజుగారికి తెలిసిందో అర్జెంటుగా ఆ గ్రంథాన్ని నా ఇద్దరు తీసుకొని రమ్మని చెప్పాడు. అప్పుడు యెహోయాకీం అనేటువంటి రాజుగారి సమక్షానికి యిర్మీయా గ్రంథం తీసుకొని రాబడింది. వచ్చిన తర్వాత దాన్ని చదవమని చెప్పాడు. అప్పుడు ఒక వ్యక్తి ఆ గ్రంథాన్ని చదువుచుండగా ఇంకా పూర్తవ్వలేదు, కొద్ది నిమిషాలే అయింది, కొద్దిసేపు మాత్రమే చదవబడింది. వెంటనే చదవబడుతున్న ఆ గ్రంథాన్ని రాజైన యెహోయాకీం లాక్కుని తన దగ్గరున్న చాకుతో గ్రంథాన్ని మొత్తం కోసేసి తన ఎదుటిన్న కుంపటి యొక్క మంటలో, తన ఎదుటి ఒక కుంపటి అందులో మంట, ఆ మంటలో గ్రంథం మొత్తం వేసేసి యిర్మీయా గ్రంథాన్ని మొత్తం కాల్చేశాడు. యిర్మీయా గ్రంథాన్ని మొత్తం కాల్చేశాడు. వ్రాయబడిన యిర్మీయా గ్రంథం మొత్తం కాల్చివేయబడింది. పక్కనున్న వారు అరుస్తున్నారు, అయ్యా దేవుని గ్రంథాన్ని నువ్వు కాల్చవద్దని. వినిపించుకోలేదు. ఆ రోజు ఈ గ్రంథాన్ని యిర్మీయా గారి చేత డిక్టేట్ చేయబడి, బారుకు చేత వ్రాయబడిన దేవుని గ్రంథమైన యిర్మీయా గ్రంథం ఒక రాజు చేత కాల్చబడింది. మర్చిపోకండి, హనామకుడు కాదు, దారిన పోయే దానయ్య కాదు. ఈరోజు ఇప్పుడు నేను చెబుతున్న మాట, ఒక మాట, నేను ఇది రికార్డ్ అవుతుంది, వీలైతే ఇది షేర్ కూడా చేయండి. ఈ విషయం ప్రభుత్వాల దృష్టికి వెళ్ళాలి. ఒక దేశములో ప్రజలను పరిపాలించే ఒక పరిపాలకుడు ప్రజల మధ్య వినిపింపబడుతున్న ఒక దేవుని గ్రంథాన్ని కాల్చితే ఆ గ్రంథం కాలిపోయింది. ఆ రోజు ఇప్పుడు విన్నారు కదా పాట, అరచేతితో సూర్యుడిని ఎవరు ఆపలేడు, అరచేతి యిర్మీయా గ్రంథాన్ని కాల్చేశారు. మీ అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, మళ్ళీ యిర్మీయా గ్రంథం ఉందిగా, బైబిల్లో యిర్మీయా గ్రంథం ఉందిగా? ఆ రోజు యిర్మీయా గారు బారుకు చేత వ్రాయించినటువంటి యిర్మీయా గ్రంథం ఒకే కాపీ, అది ఇంకా వేరే కాపీస్ లేవు. యిర్మీయా గ్రంథం మొత్తం కాలిపోయింది. కాల్చివేసింది ఏకంగా రాజు, పరిపాలకుడు. పరిపాలకుడే దేవుని గ్రంథాన్ని కాల్చేస్తే ఇంక ఎవరు చెప్పుకోవాలి ప్రజలు? మళ్ళీ యిర్మీయా గ్రంథం ఎలా వచ్చింది మన చేతికి? అదే చెబుతున్నాను, అరచేతిలో ఎవడు దేవుని గ్రంథాన్ని ఆపలేడు. యిర్మీయా గ్రంథాన్ని యెహోయాకీం అన్న దుర్మార్గుడు కాల్చాడు, మరి వచ్చిందిగా? వస్తుంది, అది ఎవడాపగలడు? ఎలా వచ్చిందంటారా? దేవుడు మళ్ళీ యిర్మీయా గారిని పిలిచాడు, వాడు కాల్చాడు, నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయి అన్నాడు. అంతే, వాడు కాల్చాడు, నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయి. యెహోయాకీము కాల్చడం వల్ల నెక్స్ట్ ఏం జరిగిందో చెప్పన, మొట్టమొదట రాయబడిన యిర్మీయా గ్రంథంలో సమాచారం కంటే మరీ ఎక్కువ సమాచారం దేవుడిచ్చి రాయించాడు. సెకండ్ కాపీ. యెహోయాకీము కాల్చకుండా ఉంటే యిర్మీయా గ్రంథం మనకు ఫస్ట్ కాపీ వచ్చేది. యెహోయాకీము కాల్చడం వలన మొదటి కాపీ కంటే పెద్ద కాపీ బయటకు వచ్చి మన చేతిలోకి వచ్చింది ఈరోజు. అది దేవుని గ్రంథం. అర్థమవుతుందా మీకు? అది దేవుని గ్రంథం. చూద్దాం బైబిల్లో ఇప్పుడు యిర్మీయా గ్రంథం 36వ అధ్యాయం. యిర్మీయా గ్రంథము 36వ అధ్యాయం. అధ్యాయం మొత్తం చదవండి, తర్వాత ఇంటికి వెళ్ళి అధ్యాయం మొత్తం చదవండి. ఎవరికైనా బైబిల్ అంటే నచ్చకపోతే, నచ్చకపోయినా కూడా ఈ అధ్యాయం చదవండి. నచ్చకపోయినా కూడా ఈ అధ్యాయం చదవండి. ఏం జరిగిందో చూద్దాం. అంత చదవలేం కానీ ఒకటి చూద్దాం. 22వ వచనం, 23వ వచనం, 24వ వచనం, ఈ 3 వచనాలు చూద్దాం. యిర్మీయా గ్రంథం 36వ అధ్యాయము 22 నుంచి 24 వచనములు. 9వ మాసమున రాజు అంటే యెహోయాకీము శీతకాలపు నగరులో కూర్చుండి ఉండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను. యెహూది 3-4 పుటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలోనున్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయాను. మొత్తం కాలిపోయింది. యిర్మీయా గ్రంథం మొత్తం కాలిపోయింది. కానీ రాజైనను ఈ మాటలన్నిటినీ వినిన అతని సేవకులలో ఎవరైనను భయపడలేదు, తమ బట్టలు చింపుకొనలేదు.
దేవుని గ్రంథము కాల్చబడిన తర్వాత రాజులో పశ్చాత్తాపం రాలేదట. దేవుని గ్రంథము ఒక దేశములో కాల్చబడిన తర్వాత ప్రభుత్వానికి కానీ పరిపాలకునికి కానీ అయ్యో నేను తప్పు చేశానన్న ఫీలింగే కలగలేదట. దేవుని గ్రంథం ఎక్కడైతే కాల్చబడుతుందో, దేవుని మాటలు ఎక్కడైతే కాల్చివేయాలన్న ప్రయత్నం జరుగుతుందో, అప్పుడు ప్రభుత్వము సరిగా స్పందించకపోతే, ఒకనాడు చరిత్రలో జరిగిన సంఘటన ఇది, ఒకనాడు చరిత్రలో ప్రభుత్వములో పశ్చాత్తాపం రాలేదు కనుక దేవుని గ్రంథము ప్రభుత్వమే కాల్చింది, రైట్. కాల్చబడిన తర్వాత కూడా ప్రభుత్వానికి పశ్చాత్తాపం రాకుండా ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ రాకపోతే దేవుడు ఈ కేసుని టేకప్ చేశాడు. చరిత్రలో ఈ కేసుని దేవుడు టేకప్ చేశాడు. ఆ కేసుని టేకప్ చేసినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 27 నుంచి యిర్మీయా నోటి మాటను బట్టి బారుకు వ్రాసిన గ్రంథమును రాజు కాల్చిన తరువాత, ఎప్పుడట కాల్చిన తరువాత దేవుని వాక్కు యిర్మీయాకి ప్రత్యక్షం అవుతున్నది. కాల్చిన తరువాత రాజులో పశ్చాత్తాపం వస్తుందేమో అని దేవుడు ఎదురు చూశాడు. రాజులో మార్పు వస్తుందేమని ఎదురు చూశాడు. పక్కనున్న వారు అరిచారు. అరిచినప్పటికీ 24వ వచనం పైన, రాజైనను ఈ మాటలన్నిటినీ విని అతని సేవకులలో ఎవరైనను భయపడ, రాజు భయపడలేదు, కింద ఉన్న వాళ్ళు భయపడలేదు, భయపడలేదు. ఆ మాట అండర్లైన్ చేయండి. వీలైతే దేవుని గ్రంథము కాల్చివేయబడిన తర్వాత రాజుకు భయము రాలేదు, రాజు దగ్గర ఉన్న సేవకులకు కూడా భయము రాలేదట, భయపడలేదు. 25వ వచనం, గ్రంథమును కాల్చవద్దని ఎల్నాతానును దెలయ్యాయును గెమర్యాయును రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపనయు వినకపోయేను. వారి విజ్ఞాపన కూడా వినలేదట. వారి విజ్ఞాపన దేవుని గ్రంథము కాల్చవేయబడిన తర్వాత ఎందరో మనవులు, ఎందరో వినతులు, ఎందరో విజ్ఞాపనలు కేకలేస్తున్న రాష్ట్రం అంతటి. ఈరోజు ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో దేవుని గ్రంథము కాల్చివేయబడినదన్న సంగతి విన్న తర్వాత ఎంతమంది బాధపడి రోడ్లెక్కారు మనకు తెలీదా? అంతగా అరుస్తున్నా, అంతగా కేకలు వేస్తున్నా, అంతగా గొంతులు చించుకుంటున్నా, ఒకవేళ ప్రభుత్వాలు సరిగా స్పందించకపోతే దేవుడు ఎంటర్ అవుతాడు. అయ్యాడు. ఏటది? యిర్మీయా నోటి మాటను బట్టి 27వ వచనం, బారుకు వ్రాసిన గ్రంథమును రాజు కాల్చిన తర్వాత 10 మంది అతని ఎదుట విజ్ఞాపన పెట్టినా, మనవి చేసినా, అడుక్కున్నా, వేడుకున్నా, వినకపోయిన తర్వాత ముందుగా ప్రజలు అప్లికేషన్ పెట్టారు, లేదా వినతి చేశారు, విన్నపము పెట్టారు ముందు. వద్దు వద్దు వద్దు, నో రెస్పాన్స్. అప్పుడు దేవుడు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చిన ఆయన వాక్కు, నీవు మరి ఒక గ్రంథము తీసుకొని యూదా రాజైన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథములో వ్రాయబడిన మాటలు అన్నీ దానిలో రాయి. కాల్చివేయబడిన గ్రంథంలో ఏ మాటలు ఉన్నాయో అన్నీ మళ్ళీ రాయి, చూద్దాం మళ్ళీ కాల్చుతాడేమో. కూర్చున్నాడు యిర్మీయా గారు. దేవునికి తగ్గ సేవకుడు అక్కడ. రాజీ పడొద్దు యిర్మీయా అన్నాడు. ఎస్ మై లార్డ్, ఐఎమ్ రెడీ. ఈసారి ఏం జరిగిందో చూడండి అక్కడ 32వ వచనం, చివరి వచనం అది 32. యిర్మీయా ఇంకొక గ్రంథము తీసుకుని లేఖికుడగు నేరియా కుమారుడైన బారూకు చేతికి అప్పగించగా అతడు యిర్మీయా నోటి మాటలను బట్టి యూదారాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటినీ వ్రాసెను. నెక్స్ట్ మాట అండర్లైన్ చేయండి. మరియు ఆ మాటలు కాక అట్టి అనేకములు అతడు వాటితో కూర్చెను. ఫస్ట్ కాపీ కంటే సెకండ్ కాపీ పెద్దదయ్యింది. నోటిస్ పాయింట్ యువర్ ఆనర్ అంటున్నాను ఇక్కడ. ఫస్ట్ కాపీ కంటే, కాల్చబడిన కాపీ కంటే కాల్చబడిన తర్వాత దేవుని మాటలు ఇంకా ఎక్కువ బయటకు వచ్చాయి. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. మ్యాటర్ ఇప్పటికీ అర్థమైపోయి ఉండాలి. కాల్చబడడం కంటే ముందు జరిగిన దేవుని పని దానికంటే
గ్రంథము కాల్చబడిన గ్రంథము కాల్చబడిన సమయం కంటే ముందు జరిగిన సువార్త వ్యాపకం కంటే కాల్చబడిన తర్వాత ఎక్కువైంది. ఇక్కడ కాల్చబడిన తర్వాత ఎక్కువైంది. ఇది చరిత్రలో జరిగింది, ఇదే మరలా జరగబోతోంది. కాల్చామని ఎగురుతున్నారేమో, కాల్చడం కంటే ముందు జరిగిన సువార్త కంటే కాల్చిన తర్వాత ఇంకా డబల్ అయిపోయి మీరు ఆపాలని ప్రయత్నం చేసిన ఆపలేనంత గొప్పగా వెదజల్లబడుతుంది. ఈరోజు గ్రంథాన్ని కాల్చిండొచ్చు, ఆ గ్రంథము తీసుకొని మాట్లాడుతున్న వారిని మీరు చంపొచ్చు. మనుషుల ప్రాణాలు తీసినంత మాత్రాన సువార్త శాఖ, సువార్తనే అగ్ని, దీన్ని ఎవడు ఆపలేట. మీకు ఒక మాట చెబుతాను, ఇంకొకటి చెబుతాను. రాణి అయిన యజబెలు పరిపాలిస్తున్న కాలం అది. ఎవరు? రాణి అయిన యజబెలు. నాబోతు అన్న ఒక అమాయకుని ప్రాణం పొట్టున పెట్టుకున్న దుష్టురాలు. ఆవిడ దగ్గరకు వచ్చే ముందు, యెహోయాకీము గురించి దేవుడు ఏం తీర్పు రాశాడో చూద్దాం ఒకసారి. ఇది చూసి అక్కడికి వెళ్దాం. యిర్మీయా గ్రంథం 36వ అధ్యాయం, 29వ వచనం చూద్దాం. దేవుడు తీర్పు రాస్తున్నాడు ఇక్కడ. గ్రంథాన్ని కాల్చిన రాజును గూర్చి దేవుని తీర్పిది, మరియు యూదా రాజైన యెహోయాకీమును గూర్చి నీవి మాట చెప్పాలి. రాసేయ్, యెహోయాకీము గురించి నువ్వు తీర్పు రాయాలి. యెహోవా సెలవిచ్చినదేమనగా, బబులోను రాజు నిశ్చయముగా వచ్చి ఈ దేశమును పాడు చేసి అందులో మనుషులైనను జంతువులైనను ఉండకుండా చేయునని ఇందులో నీవేలా వ్రాసితివని చెప్పి నీవు ఈ గ్రంథమును కాల్చివేసితివే అందుచేత కాల్చినందువలన, దట్ ఈస్ ద రీజన్. అందుచేత యూదా రాజైన యెహోయాకీమును గూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, దావీదు యొక్క సింహాసనము మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడును లేకపోవును, అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచుపాలగును. నేను వారి దోషమును బట్టి అతనిని, అతని సంతతిని, అతని సేవకులను శిక్షించుచున్నాను. నేను వారిని గూర్చి చెప్పిన కీడంతయు వారి మీదికి, యెరూషలేము నివాసుల మీదికి, యూదా జనుల మీదికి రప్పించుచున్నాను అని దేవుడు యెహోయాకీము గురించి వెంటనే ఒక తీర్పు రాయించేస్తున్నాడు. మంచిది కాదు. దేవునితో పెట్టుకోవడం ఎప్పుడు ఎవరికి మంచిది కాదు. యెజబెలు కాలం దీనికంటే ముందటి కాలం. ఇప్పుడు నేను చెప్పిన యిర్మీయా గారి కాలం కంటే ముందటి కాలం అది. అహాబు యెజబెలుల కాంబినేషన్. దేవుని ప్రవక్తలను రోజు చంపించేస్తోంది యెజబెలు. గ్రంథాన్ని కాల్చడం కాదు, దేవుని మాటలు తీసుకొని వస్తున్న దేవుని సేవకులను మట్టుబెట్టేస్తోంది యెజబెలు. ఒకే ఒక్కడు నిలబడ్డాడు, ఏలియా. దేవుడు వచ్చాడు, ఏలియా ఎక్కడున్నావు నాయన అంటే, ఏలియా అయ్యా యెజబెలనే దుష్టురాళ్ళు నీ ప్రవక్తలందరినీ చంపించేస్తుంటే అందరూ చచ్చిపోగా నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉన్నాను, నీకోసం రోషము కలిగి నేనొక్కడను మాత్రమే బతుకున్నాను ప్రభు అనేసరికి ఆ యెజబెలు సంగతి తర్వాత చూద్దాం, కానీ ముందు నీకు ఒక క్లాస్ ఇవ్వాలన్నాడు దేవుడు. ఏలియా నువ్వు ఒక్కడే అనుకుంటున్నావుగా, నీకు ఒక మాట చెబుతాను ఇప్పుడు అని ఏలియా గారితో దేవోక్తి ఏం చెబుతుందో చూడండి. రోమీలకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనము నుంచి చూద్దాం. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గూర్చిన భాగంలో లేఖనము చెప్పున్నది మీరు ఎరుగరా. మళ్ళీ చదువుకుందాం రెండవ వచనం అందరూ చూద్దాం దీన్ని. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. అగైన్ మూడోసారి
మూడోసారి మాట్లాడుకుందాం. దేవుడు తన ప్రజలను విసర్జింపలేదు, విసర్జింపలేదు, విసర్జింపలేదు. యెజెబెలు నీకు వ్యతిరేకమైనా, ఆహాబు నీకు వ్యతిరేకమైనా, ప్రభుత్వాలు నీకు వ్యతిరేకమైనా, పాలకులు నీకు వ్యతిరేకమైనా, దేవుడు నీ పక్షాన ఉన్నాడంటున్నాడు ఇక్కడ. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుడైన పక్షమైనా విరోధెవడు. దేవుని పక్షాన నిలబడి దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనుక దేవుడు ఉన్నాడు. దేవుడు వారిని విసర్జింపడు. దేవుడు వారిని విసర్జింపలేదు. ఏ ఎగ్జాంపుల్? దేవుడు వారిని విసర్జించడు. ఎగ్జాంపుల్, ఏలియాను గూర్చిన భాగములో లేఖనము చెప్పున్నది మీరు ఎరుగరా. ఏం చెబుతుంది ఏలియాను గూర్చి? ప్రభువా, ఏలియా గారు మాట్లాడుతున్నారు, ప్రభువా వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలి ఉన్నాను అన్నాడు ఏలియా గారు. నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయజూచుచున్నారని ఇస్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. ఇస్రాయేలుకు విరోధముగా అంటే ఇస్రాయేలులను పరిపాలిస్తున్న పాలకులైన అహాబు యెజెబెల్ గురించి, వారికి వత్తాస పలుకుతున్న అధికారుల గురించి. నీ సేవకులకు వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తున్నారో, నీ సేవకుల సేవకు ఎవరైతే అడ్డు తగులుతున్నారో వాళ్ళందరి పరిస్థితి ఇది ప్రభువా. అందరినీ మట్టు పెట్టారు, నేను ఒక్కడనే మిగిలితే నా ప్రాణం కూడా తీయజూచుచున్నారని ఏలియా గారు దేవునికి మొరపెడుతుంటే, అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట, ఏలియా గారి కన్నులు తెరిపిస్తున్న మాట కింద చూడండి ఒక్కసారి. ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట ఏలియా వాదించుచున్నాడు. అయితే నెక్స్ట్ మాట, అయితే అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? ఏలియా నేనొక్కడనే నువ్వు అనుకుంటున్నావు, ముందు నీకు ఒక వాస్తవం తెలియాలి. ఏమిటది? బయలుకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులు ఇంకా నా కోసం బయట ఉన్నారు. సీన్లో నీకు నువ్వు ఒక్కడే కనపడుతున్నావు. నువ్వు పక్కకు జరిగితే 7,000 మంది ఉన్నారు వెనుక. చూద్దాం మళ్ళీ, బయలుకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. ఏలియా గారి మట్టి నేత్రానికి ఏలియా ఒక్కడే కనపడుతున్నాడు. మహిమగల దేవునికి ఏలియా పక్కకు జరిగితే 7,000 మంది కనపడుతున్నారు. ఆపగలదా నీ యెజెబెలు? ఏలియా యొక్క యెజెబెలు కాదు, ఎవరికైతే ఈవిడ వీరనారో వాళ్ళ యెజెబెలు. అందరు అయిపోయారు, ఏలియా ఒక్కడే ఉన్నాడు అనుకుంటుంది పిచ్చి యెజెబెలు. అందరిని మట్టు పెట్టేశాం, ఏలియా ఒక్కడు చచ్చిపోతే ఇక స్మాష్, ఇక ఎవరు ఉండరనుకుంటుంది పిచ్చి యెజెబెలు, అమాయక అహాబు. దేవుడు అంటున్నాడు ఆ యెజెబెలుకి, నీకు ఇద్దరికి కూడా సీన్లో ఒకరే కనపడుతున్నారు, కానీ అక్కడ 7,000 మంది కనపడుతున్నారు నా కోసం. 7,000 మంది. ఏ తరమైన దేవుని కొరకు బ్రతికేవారు ఖచ్చితంగా ఉంటారు. వారిని ఎవరు ఆపలేరు. బయలుకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. ఆ రోజుల్లోనే దేవుడు శేషం పెట్టుకున్నాడట. అప్పుడే, ఇప్పుడు పెట్టుకోడా? ఇప్పుడు పెట్టుకోడా? దేవుని గ్రంథం యెజెబెలుకి ఏమైందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బైబిల్ చదువుకోండి. కుక్క కంటే హీనమైన చావు యెజెబెలు చావు. పాతి పెడదామని యెజెబెలు కోసం ట్రై చేస్తే శవం దొరకలేదట. ఇక ఆలోచించండి, ప్రజలను పరిపాలించిన రాణి చచ్చిపోతే పాతి పెట్టడానికి శవము అడ్రస్ దొరకలేదు. ఇది చరిత్ర నేర్పిస్తున్న పాఠం. దేవుని గ్రంథము కాల్చివేయబడితే దానిని చూసి, దానిని కాల్చి, దాని గురించి విని ఆనందించేవారు ఉంటే మీకోసమే వాస్తవం. వద్దు వద్దు, మనిషి మనిషితో పెట్టుకున్న
తిరిగి బాగుపడగలడేమో కానీ దేవునితో పెట్టుకొని సాధించేది ఏమీ ఉండదు. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 6 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0406555-4355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.